గతంలో నేను కాళిదాస్ సినిమా చేశాను, కాళిదాస్ తర్వాత బబ్లు అనే సినిమా చేస్తున్నాను. ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అండి. ప్రతి లవ్ స్టోరీలో ఎవరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, ఆ ప్రేమ జంటకి. సో మా సినిమాలో కూడా అలాంటి ప్రాబ్లమే. ఆ ప్రాబ్లమ్ని కొత్తగా పరిష్కరించుకున్న ప్రేమికుల ఆ సినిమా ఎప్పుడైనా హిట్ అయింది. అలాంటి ఒక సమస్యని కొత్తదనంగా ఎలా పరిష్కరించుకున్నదన్నదే మా బబ్లు స్టోరీ అండి. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, సినిమా అనుకున్న దానికన్నా బాగా వచ్చింది, డైరెక్టర్ బాగా తీశారు. దానికి కారణం ప్రొడ్యూసర్ గారి ఎంకరేజ్మెంటే. ఆయన లేకపోతే, వారి ఎంకరేజ్మెంట్ లేకపోతే నేనేమి చేసేవాడిని కాదు. థ్యాంక్స్ టు హిమ్. అండ్ హీరో కొత్తవాడైనా అసలు రేపు అంటే ఒక డైరెక్టర్గా నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ తను రేపు మీ కాపీ చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత బాగా చేశారనేది, ఎంత బాగా ఇది చేశారనేది. అంటే జనరల్గా అన్ని మీడియా దీంట్లో అందరు డైరెక్టర్లు చెప్పాడు అలాగే నేను చెబుతున్నాను మీరు అనుకోవచ్చు, బట్ కాపీ చూసిన తర్వాత మీరే తెలిసిపోతుందండి. సో 100% ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక ఇదిలో చెప్పాలంటే ఒక డైరెక్టర్గా కాకుండా నేను ఒక ప్రేక్షకుడిగా ఒక 50 రూపాయలు 150 రూపాయలు వెళ్ళి సినిమా చూస్తే నేను ఫుల్ హ్యాపీ అవుతాను. అలాంటి సినిమా ఒక డైరెక్టర్గా నేను ఇంతకన్నా ఏమి చెప్పకూడదండి. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మా ఎస్పీజే క్రియేషన్స్ మొదటి సినిమా బబ్లు రెడీ అయిందండి, మొత్తం కంప్లీట్ చేసాం. రేపు ఫస్ట్ కాపీ కూడా వచ్చేస్తుంది, ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నాం. సో సినిమా అవుట్పుట్ కూడా చూసాం, చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పిన దానికంటే బాగా చేశారు. అటనే సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చినాయి. చక్రి గారు మంచి సంగీతాన్ని అందించారు. కాపీ నిన్న చూస్తే మేము అనుకున్న దానికంటే బెటర్గా ఉంది సినిమా. సో ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తున్నాం. సో మా సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాం. మా బబ్లు సినిమా రెడీ అయింది, రిలీజ్కి రెడీ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైటెడ్గా ఉంది. సో మేము కాపీ చూడడం జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యన రిలీజ్ అయిన సినిమాలన్నీ కామెడీ ద్వారా హిట్ అవుతున్నాయి. సో మా సినిమా కూడా ఆ కౌలకు చెందుతుంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన చక్రి గారి మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. అలానే మా ఈ సినిమా కూడా ఆడియో హిట్ అయినంత హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. మీ అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి మంచి మార్కులు వేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.